గత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 3 లక్షల ఎకరాలకు పొడు భూముల పట్టాలిస్తే కేసీఆర్ ప్రభుత్వం 4 లక్షల 6 వేల ఎకరాలకు పొడు పట్టాలిచ్చింది. ఒకవేళ ఆ రోజే మీరు అన్ని ఇచ్చి ఉంటే ఈ 4 లక్షలు ఎక్కడికి వచ్చేటి? గత ప్రభుత్వాలు ఇవ్వలేదు కనుకనే ఇవాళ ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆలోచించి 4 లక్షల 6 ఎకరాలకు పొడు పట్టాలిచ్చాం. ఒక మన ములుగు నియోజకవర్గంలో 14 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఒక్క పట్టాలే ఇచ్చిండా కేసీఆర్ గారు? మనకు పట్టాలు ఇచ్చిండు, రైతు బంద్ ఇచ్చిండు, ఉచిత కరెంట్ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, పంట నష్ట పరిహారం ఇచ్చిండు, ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల వ్యవసాయ పనిముట్లకు కూడా మిమ్మల్ని హక్కుదారులుగా చేర్చినటువంటి ఘనత కేసీఆర్ గారు. ఒక పట్టాలే కాదు, పట్టాలతో పాటు 8 రకాల సౌకర్యం ఇచ్చాడు. అంటే ఉన్న కేసులన్నీ కూడా ఎత్తివేయమని పోలీసు అధికారులకు ఆదేశం ఇచ్చిండు కేసీఆర్ గారు. అంటే ఈరోజు 4 లక్షల 6 వేల ఎకరాలకు పట్టాలిచ్చి ఈ దేశంలోనే విస్తీర్ణంతో పోలిస్తే అతి ఎక్కువ పోడు పట్టాలిచ్చిన రాష్ట్రం ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనం చేస్తా ఉన్నా. మరి ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసింది. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కాల్పులు, రోజు ఎక్కడ చూసినా కాల్పులే. నక్సలైట్ల ఉద్యమం పుట్టింది ఈ ప్రాంతంలో. మా ప్రకాశ్ అన్న ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, ఇళ్లల్లో యువకులు పడుకోవాలంటే భయపడే పరిస్థితి. రోజు నిత్యం కాల్పులు, ఇనుప బూట్ల చప్పుళ్లతో ఈ ప్రాంతం అంతా వణికిపోయేది. కానీ ఇలా కేసీఆర్ గారు వచ్చినాక అలాంటి వాటికి అవకాశం లేదు. అందరు కూడా స్వేచ్ఛావాయులతో ఇవాళందరు కూడా మేము ఈ గ్రామాల్లో చక్కగా జీవిస్తూ ఉన్నారు. అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి ఫలాలను అందిస్తూ ఉంది. ప్రతి పల్లెకు రోడ్డు, ప్రతి ఇంటికి త్రాగునీరు, ప్రతి రైతుకు రైతు బంధు, మరి అదేవిధంగా ప్రతి పోడు భూమికి పట్టాలు, ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసింది. ఆనాడైతేనేమో కాల్పులు, ఎన్కౌంటర్లు, రైతులకు అప్పులు, రైతుల ఆత్మహత్యలు, కరెంటు బాధలు, ఎరువుల కొరతలు, తాగునీటి కష్టాలు ఆనాటి ప్రభుత్వంలో ఉంటే ఈరోజు కేసీఆర్ గారి హయాంలో పోడు భూములకు పట్టాలు, అదేవిధంగా ప్రతి గ్రామానికి రోడ్లు, ప్రతి ఇంటికి త్రాగునీరు, ప్రతి పెళ్లికి కళ్యాణ లక్ష్మి, ప్రతి బిడ్డకు కేసీఆర్ కిట్టు, ప్రతి రైతుకు రైతు బంధు, ఇవాళ 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నా. మరి అందుకే ఇవాళ దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి, పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి.